తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఆది పురుష్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ వచ్చినప్పుడు తారాస్థాయి నెగటివిటీని మూటగట్టుకున్న ఈ సినిమా ఆ తరువాత క్రమంగా అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఇక రెండు ట్రైలర్లు విడుదలయ్యాక ఆ అంచనాలు పీక్స్కి చేరుకున్నాయి. నిజానికి రామాయణం బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమా స్టోరీ అందరికీ తెలుసు. అయితే రామాయణంతో మన ఇండియన్ ఆడియన్స్కి ఉన్న డివోషనల్ బాండింగ్ వల్ల ఈ సినిమాకు హైప్ వచ్చి పడింది. దానికి తోడు ప్రభాస్ స్టారడం తోడవ్వడంతో పాటు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఇది రూపొందడం వల్ల డైరెక్టర్ ఓం రావుత్ దీన్ని ఎలా ప్రజెంట్ చేశాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ సాధించిందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ, రామాయణం స్టోరీ ఏంటో అందరికీ తెలిసిందేగా, కాబట్టి మనం నేరుగా అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. అనాలిసిస్, మన ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ సినిమాల్లోని గ్రాఫిక్స్కి బాగా అలవాటు పడ్డారు. సూపర్ హీరో సినిమాల్లోని సహజమైన గ్రాఫిక్స్ చూసి అలాంటిదే మన ఇండియన్ సినిమాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే చిన్న సినిమాల్లో కూడా మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు మన ఫిల్మ్ మేకర్స్ బాగా కష్టపడుతున్నారు. మరీ హాలీవుడ్ లెవెల్లో కాకపోయినా సహజత్వానికి దగ్గరగా ఉండేలా, ఆడియన్స్ని సాటిస్ఫై చేసేలా ప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో బొమ్మల సినిమా చూపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఆది పురుష్ సినిమా కూడా అలాగే ఉంది. అలాగని ఈ సినిమా పూర్తిగా తేడా కొట్టేసిందని కాదు, రామాయణం నేపథ్యాన్ని ఎక్కడా చెడగొట్టకుండా ఉన్నది ఉన్నట్టుగానే డైరెక్టర్ ఓం రావుత్ పర్ఫెక్ట్గా తీర్చిదిద్దాడు. భక్తి, ఎమోషనల్ కంటెంట్, యాక్షన్, డ్రామా వీటన్నింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. అంతేకాదు స్క్రీన్ ప్లేని ఫ్లాట్గా కాకుండా చాలా డిఫరెంట్గా రాసుకున్నాడు. కొత్తదనం చూపించడానికి, ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఫీల్ ఇవ్వడానికి సరికొత్త స్క్రీన్ ప్లేతో ఈ ఆది పురుష్ని రూపొందించాడు. కాకపోతే చాలా చోట్ల గ్రాఫిక్స్ అనేది తేడా కొట్టేసింది. కీలకమైన సీన్ల దగ్గర గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా అనిపించింది. రాముడిగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది, కానీ అక్కడున్న గ్రాఫిక్సే పూర్తిగా తేలిపోయింది. ఈ ఇంట్రో సీన్ చాలా పవర్ఫుల్గా అవుట్ స్టాండింగ్గా ఉందని ఎగ్జైట్ అయ్యేలోపే గ్రాఫిక్స్ పార్ట్ పూర్తిగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇదొక్కటే కాదు, దాదాపు మేజర్ పోర్షన్లలో వచ్చే గ్రాఫిక్స్ విజువల్స్ అన్నీ చాలా నిరాశపరుస్తాయి. శూర్పణఖ సీన్, రాఘవ ఖరా యాక్షన్ సీక్వెన్స్, సుగ్రీవుల ఫైట్, లంకను హనుమంతుడు తగలబెట్టే సీన్, చివర్లో రాఘవ లంకేష్ మధ్య యుద్ధం, ఈ మేజర్ ఎపిసోడ్లలో గ్రాఫిక్స్ చాలా వరకు తేడా కొట్టేసింది. ముఖ్యంగా వానరసేన మరియు రాక్షస సేన గొడవ పడుతున్నప్పుడు కార్టూన్స్ లాగే కనిపిస్తాయి. ఇక డ్రాగన్ పార్ట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతే మంచిది. అసలు దాన్ని చూస్తున్నప్పుడు ఏంటి ఇది డ్రాగనా అనే షాక్లో మునిగి తేలిపోతాం. కాకపోతే ఈ సన్నివేశాలను మలిచిన విధానం మాత్రం బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇప్పటి వరకు ఏ రామాయణంలో చూడని యాక్షన్ పార్ట్ని డైరెక్టర్ ఓం రావుత్ ఇందులో చూపించాడు. ఒకవేళ గ్రాఫిక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉండి ఉంటే ఈ సినిమా నా భూతో నా భవిష్యత్తి అనే తరహాలో మరో లెవెల్లో ఉండేది. కొన్ని కొన్ని పోర్షన్లలో అయితే గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా రాఘవ మరియు జానకి బాండింగ్ చుట్టే అల్లుకుని ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య రెండు పాటల్ని చాలా అందంగా మనసుల్ని హత్తుకునేలా చిత్రీకరించారు. విజువల్స్ కూడా చాలా స్టన్నింగ్గా ఉంటాయి. రాముడిగా ప్రభాస్ ఎంట్రీ థియేటర్లలో మోత మోగించేసింది. శూర్పణఖ ఎపిసోడ్ని చాలా బాగా తీశారు. ఇక సీతను రావణుడు అపహరించిన తరువాత సినిమా వేగం ఊపందుకుంటుంది. అక్కడి నుంచి అసలైన మజా షురు అవుతుంది. సీతని వెతికే ప్రయాణంలో సుగ్రీవుల ఎపిసోడ్ రావడం, హనుమంతుడు జత కట్టడం, వానరసేనని సిద్ధం చేసుకోవడం వంటి ఎపిసోడ్లతో సినిమా చకచక సాగిపోతుంది. రామసేతుని నిర్మించాక వానరసేనలో ఉత్సాహం నింపేందుకు రాఘవ ఇచ్చే స్పీచ్ ఏదైతే ఉందో అది ప్యూర్ గూజ్ బంప్స్. అంతకుముందు లంకను హనుమంతుడు తగలబెట్టే సీన్ కూడా దుమ్ము దులిపేసింది.
ఇక రాముడు లంకలో అడుగు పెట్టాక ఏం జరుగుతుందో తెలిసిందేగా. ఈ క్లైమాక్స్ ఫైట్ని డైరెక్టర్ చాలా గ్రాండ్గా తెరకెక్కించాడు. అరగంటకు పైగా సాగే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ అరాచకానికి అమ్మ మొగుడు అనిపించేలా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది తప్పక చూడాల్సిన సినిమా. 2D కంటే 3D చూస్తే గ్రాఫిక్స్ చూడ్డానికి కాస్త బాగుంటుంది. నటీనటుల విషయానికొస్తే రాముడిగా ప్రభాస్ చాలా బాగా సెట్ అయ్యాడు. టీజర్ ట్రైలర్లలో చూసి రాముడిగా ప్రభాస్ సెట్ అవ్వలేదని విమర్శలైతే వచ్చాయి. కానీ ఈ సినిమా చూశాక విమర్శించిన ఆ నోళ్లన్నీ మూసుకుపోవడం ఖాయం. సీతగా కృతిసనన్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ హుందాగా నటించాడు. హనుమంతుడిగా నటించిన నటుడు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ జీవించేశాడు. ఆ పాత్రలో ఉండాల్సిన విలనిజాన్ని పండించి తన నటనా కౌశలాన్ని చాటుకున్నాడు. బహుశా రావణుడి ప్రస్తావన వస్తే ఇక నుంచి సైఫ్ అలీ ఖాన్ పేరుని తప్పకుండా తలుచుకుంటారేమో. ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో బాగా నటించారు. ఫైనల్గా చెప్పేదేమిటంటే రామాయణాన్ని డైరెక్టర్ ఓం రావుత్ సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ ఒక డిఫరెంట్ అనుభూతినైతే ఇచ్చాడు. కానీ గ్రాఫిక్స్ విషయంలో అతడు మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది. అయిపోయింది.